తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం నాయకులు మంగరావుతు రాము, పోసిన ప్రసాద్, ఉంగరాల గణేష్, రామిశెట్టి సత్యనారాయణ, నాగం వెంకటపతి, జ్యోతుల నవీన్ తిరుపతి దేవస్థానానికి పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పటికీ 400 కిలోమీటర్లు కాలినడకన పాదయాత్ర పూర్తి చేసుకుని మరో వారం రోజుల్లో తిరుపతి దేవస్థానం చేరుకుంటామని మండల అధ్యక్షులు మంగరావుతు రామకృష్ణ అన్నారు. వీరి పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగాలని, ఎటువంటి ఆటంకాలు రాకుండా స్వామివారి దేవస్థానం చేరుకోవాలని గోకవరం మండలంలోని తెలుగుదేశం పార్టీ మాజీ జడ్పీటీసీ పాలూరు బోసుబాబు తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని భక్తితో మొక్కుకున్నారు. మా అన్నయ్య శ్రీ జ్యోతుల నవీన్ గారు తిరుమల పాదయాత్ర 26వ రోజు దిగ్విజయంగా జరుగుతుంది. మరి ఆయన పాదయాత్ర మరొక 10 రోజుల్లో తిరుపతి చేరుకుంటారని నేను ఆశిస్తున్నాను. మరి ఈ పాదయాత్రలో గోకవరం మండలం నుంచి మంగరావుతు రాము గారు, పోసిన ప్రసాదు, ఉంగరాల గణేష్, సత్యనారాయణ కొత్తపల్లి నుంచి, అలాగే 4 మండలాల నుంచి కూడా ప్రజలు ఆయన వెనకాల ఉంటున్నారు. ఆయన వెన్నుండి నడిపిస్తున్నారు. ఆయన ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలని, యాత్ర పూర్తయ్యే వరకు కూడా ఇప్పటివరకు ఎవరెవరైతే యాత్ర చేస్తున్నారో అందరు ఆరోగ్యాలు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆయన వాళ్ళ నాన్నగారి గురించి చేస్తున్న యాత్ర దిగ్విజయమై వాళ్ళ నాన్నగారు మళ్ళీ మా నియోజకవర్గానికి సేవలు అందించాలని, నియోజకవర్గంతోనే పాటు రాష్ట్రానికి కూడా సేవలు అందించాలని నేను ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.